आगस्ट 15 నుంచి 23 ఆగస్టు 15 వరకు 2 సంవత్సరాల పాటు నిర్వహించబోతా ఉన్నాం। కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, సామాజిక సంస్థలు, ప్రచార ప్రసార సాధనాలు అందరితో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తాం। అందులో భాగంగానే మన తెలంగాణ విమోచన ఉత్సవాలు కూడా నిర్వహించాలని చాలా రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుంది। అధికారంలో రాకముందు ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము విమోచన ఉత్సవాలు నిర్వహిస్తామని అనేక సభలలో సమావేశాలలో చెప్పి ఈరోజు మజ్లిస్ పార్టీకి కనుసైగల్లో పనిచేస్తూ మజ్లిస్ పార్టీ యొక్క మరి కీలుబొమ్మగా మారిపోయి ఈరోజు తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, అడ్డుకుంటా ఉన్నారు। ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి సమస్య, మనకు దేశానికి 1947 15 ఆగస్టు స్వాతంత్రం వస్తే ఒక సంవత్సరం ఒక నెల ఆలస్యంగా 1948 సెప్టెంబర్ 17 మన తెలంగాణ ప్రజానీకానికి జిల్లాలైనటువంటి మహారాష్ట్ర, కొన్ని జిల్లాలైనటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి హైదరాబాద్ నిజాం పరిపాలనలో మనకు స్వాతంత్రం వచ్చింది। ఒక సంవత్సరం ఒక నెల ఈ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగిరింది, స్వేచ్ఛ స్వాతంత్రాలు మనకు లభించాయి। ఎక్కడైతే మన నుంచి విడిపోయినటువంటి మరాఠవాడ జిల్లాలు అక్కడ అధికారికంగా ఆ రాష్ట్రం నిర్వహిస్తూ ఉంది। మన నుంచి విడిపోయినటువంటి కర్ణాటకలో కొన్ని జిల్లాలు నిజాం పాలన ఉన్నటువంటి జిల్లాలు అక్కడ కర్ణాటక ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది। దురదృష్టం ఏంటంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా, మన తెలంగాణ వచ్చిన తర్వాత స్వాతంత్ర ఉత్సవాలు చేస్తామని చెప్పినటువంటి, తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పినటువంటి కేసీఆర్ గారు మజ్లిస్ పార్టీకి భయపడి ఈరోజు మాట తప్పి వివరిస్తూ ఉన్నారు। దీనిపైన మరి భారతీయ జనతా పార్టీ అనేక ఉద్యమాలు అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం। ఈ నెల సెప్టెంబర్ 17 మరి నిర్మల్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం। దానికి మన యొక్క దేశ హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఆ సభలో ప్రసంగిస్తారు। అదేవిధంగా నరేంద్ర మోడీ గారు వారు ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు పనిచేశారు, ప్రధానమంత్రిగా 7 సంవత్సరాలు పనిచేశారు। అక్టోబర్ 20వ తేదీన మొదటిసారిగా వారు ముఖ్యమంత్రిగా గుజరాత్లో ప్రమాణ స్వీకారం చేసి ఆ రకంగా గుజరాత్ రాష్ట్రానికి, దేశానికి మరి ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా 20 సంవత్సరాల పాటు నిరంతరం సేవ చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు చరిత్ర పుటల్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు। కాబట్టి వారు 20 సంవత్సరాలు అధికారంలో వచ్చి పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం। దాంతోపాటు సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ గారి జన్మదినం, యాదృచ్ఛికంగా మన తెలంగాణ విమోచన ఉత్సవాలు నరేంద్ర మోడీ గారి జన్మదినం కూడా అదే రోజు జరుగుతూ ఉంది। ఆ సందర్భంగా కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు బస్తీలలో, గ్రామాలలో పేద ప్రజల మధ్య సేవా కార్యక్రమాలు నిర్వహించేటువంటి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రక్తదానం కానీ, ఇతర వ్యాక్సినేషన్ కార్యక్రమం కానీ, స్వచ్ఛ భారత్ కానీ, లేక ఇతర పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి సమావేశాలు కానీ, లేక కుల సంఘాలకు సంబంధించినటువంటి సమావేశాల్లో పాల్గొని సేవా కార్యక్రమం నిర్వహించేటువంటి కార్యక్రమం కూడా చేపడుతున్నాం। ఈ విషయాలన్నింటిపైన కూడా ఈరోజు రాష్ట్ర సమావేశంలో చర్చించడం జరిగింది। మిగతా వివరాలన్నీ కూడా రాష్ట్ర పార్టీ నాయకులు తెలియజేస్తారు। ఈ రానున్న రోజుల్లో ఒకటే ఈరోజు తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఈరోజు పూర్తిగా నిజాం నియంత్రిత పోకడలతో టీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబ పరిపాలనగా తెలంగాణ ప్రజల మీద 7 సంవత్సరాలుగా పెత్తనం చేస్తూ ఉన్నారు। దీనికి అంతం పలకాల్సిన అవసరం ఉంది। ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నాను, ఈ కుటుంబ పరిపాలనకు అంతం పలికే రోజు ఆరంభమైంది। కాబట్టి ఏ రకంగా ఈరోజు ఒక నిజాం కంటే మించిన నియంత పరిపాలనలాగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా అధర్మంగా ఈరోజు హుజరాబాద్లో ఏ రకంగా ఈరోజు అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వ్యవహారం చేస్తూ ఉన్నారు, ఏ రకంగా అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు। ఒక దిక్కేమో ఈ ముఖ్యమంత్రి పదవి నా ఎడమకాలి చెప్పుతో సమానమని ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఓట్లను అవహేళన చేస్తూ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు। మరొక దిక్కు అదే ముఖ్యమంత్రి కుర్చీ కోసము ఏ రకంగా ఈరోజు హుజరాబాద్లో మరి టీఆర్ఎస్ గెలవాలని కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు। తెలంగాణ ప్రజలు, తెలంగాణ మేధావులు, తెలంగాణ కవులు, కళాకారులు తెలంగాణ సమాజమంతా కూడా ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది। తెలంగాణ సమాజమంతా కూడా ఈ రోజు టిఆర్ఎస్ వ్యతిరేకంగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర అధ్యక్షులు చేపట్టినటువంటి ఈ యొక్క మరి సంగ్రామ యాత్ర, ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా ముందుకెళ్తా ఉంది। ప్రజలందరూ కూడా ఆ యాత్రలో పాల్గొని బండి సంజయ్ గారిని బీజేపీని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను। Subscribe us and press the bell icon for more interesting updates.